पदहारः श्लोकम् तस्थैवं भ्रुवतश्चिन्ता बभूव हृदि वीक्षतः शोकार्तेन शकुनी किमिदं व्याहृतं मया। ఆ పక్షుల జంటను ఆ విధంగా చూస్తూ మా విషాద మొదలగు వాక్యం పలుకుచున్న ఆ మహర్షి మదిలో ఇట్టి ఆలోచన కలిగెను, ఈ పక్షి కొరకై శోకపీడితుడనైన నేను పలికిన ఈ వాక్యం ఎలాంటిది అని। चिंतयन् स महाप्राज्ञः चकार मतिमान्मतिं शिष्यं चैवाब्रवीद् वाक्यं इदं स मुनिपुङ्गवः। मिगुल बुद्धिमंतुडु शास्त्रज्ञानं गलवाडु अयिन आ मुनिश्रेष्ठुडु आ विधंगा आलोचिस्तू शिष्युडितो ई वाक्यमु पलिकेनु। पादबद्धोक्षरसमः तंत्रीलय समन्वितः शोकार्तस्य प्रवृत्तोमि श्लोको भवतु नान्यथ। ఆడుక్రోంచము దుఃఖపడుట చూసి శోకపీడితుడనైన నా నోట వెలువడిన ఈ మాట నాలుగు పాదములు ప్రతి పాదమున సమానంగా ఎనిమిది అక్షరములు కలదై వీణతీగయందు ఆరోపించి వాద్యములతో పాడదగినదే ఉండడం వల్ల శ్లోక లక్షణ లక్షితమై శ్లోకము అనడానికే చెల్లుతుంది, కానీ వేరొకటి అంటే కేవల పదకూర్పు మాత్రం కాదు। శిష్యంతు తస్య బ్రువతో మునే వాక్యమనుత్తమం ప్రతిజగ్రాహ సంరుష్టః తస్య తుష్టో భవద్గురుః। శిష్యుడును ముని పలికిన సర్వోత్తమమైన ఆ శ్లోకరూపమైన వాక్యమును ఎంతో సంతోషంతో వాచో విధేయ అంటే కంఠస్థము అనరించెను। ఆ విధంగా తను తన శ్లోకమును ధారణ చేయుట చూసి గురువైన వాల్మీకి మిక్కిలి సంతృష్టుడాయను। సోభిషేకం తతకృత్వా తీర్థే తస్మిన్ యథావిధి తమేవ చింతయన్నర్థ ఉపావర్తత వై ముని। అంతటా ఆ ముని తమసా తీర్థాన్న శాస్త్రోక్తముగా స్నానమరచి అప్రయత్నముగా శ్లోకోత్పత్తి రూపమగు లేదా శాపవ్యాజ్యము చేవిలివన్న లక్ష్మీపతి ప్రతిష్టారూపమగు లోకోత్తర చమత్కార విషయాన్నే తలుస్తూ ఆశ్రమానికి మరలెను। భరద్వాజస్తిష్యో వినీత శ్రుతవాన్ మునీ కలసంపూర్ణమాదాయ పుష్టత అనుజగామః। పిమ్మట వినయవంతుడు శాస్త్రాల్ని తెలిసినవాడు శిష్యుడు అయిన భరద్వాజుడు నదీ జలముతో నిండిన పాత్రను తీసుకొని ముని వెనుకని వెడలెను। సప్రివాస్యాశ్రమపదం శిష్యేణ సహ ధర్మవేత్ ఉపవిష్ట కదాశ్చాన్యః చకార ఛానమాస్థితః। వాల్మీకి కూడా శిష్యుడితో ఆశ్రమాన్ని ప్రవేశించి ధర్మము తెలిసినవాడు కాబట్టి దేవపూజమున్నగు ధర్మములు ఆచరించి ఒకచోట కూర్చుండి అప్రయత్నముగా తన నోట వెలువడిన శ్లోకమును కూర్చి ఆలోచిస్తూనే పురాణ పారాయణాదులు చేశాను। ఆజగామ తతో బ్రహ్మ లోకకర్త స్వయం ప్రభు చతుర్ముఖో మహాతేజ దృష్టిం తమ్ముని పుంగవం। అంత లోకాల్ని సృష్టించినవాడు వాటికి ప్రభువును నాలుగు వేదములు ఉచ్చరించుటకు వీలుగా నాలుగు ముఖములు గలవాడును మహాతేజస్సు గలవాడును అయిన బ్రహ్మ మునిశ్రేష్ఠుడుగు వాల్మీకిని చూడాలనే కుతూహలముతో అక్కడికి యతించెను। వాల్మీకి రథతం దృష్ట్వా సహసోత్థాయ వాగ్యతః ప్రాంజలిః ప్రేతో భూత్వా తస్తౌ పరమ విస్మితః। వాల్మీకి ఆ విధంగా విచ్చేసిన ఆ బ్రహ్మం చూసి శీఘ్రమే లేచి మితభాషి అయి మనోనియమంతో దోసిలి యొగ్గి మిక్కిలి ఆశ్చర్యపడుతూ నిలిచెను। పూజయామాస తం దేవం పాజ్యార్ఘాసన వందనై ప్రణమ్య విధివచ్చైనం పృష్ట్వా నామయమవ్యయం। ఆ బ్రహ్మదేవునకు వాల్మీకి శాస్త్రోక్తముగా ప్రణామము అనర్చి మీరంతా కుశలమే కదా అని కుశల ప్రశ్నము చేసి అర్ఘపాద్య స్తోత్రములతో పూజించెను। అధోపవిశ్య భగవాన్ ఆసనే పరమార్చితే వాల్మీకయే మహర్షయే సందిదేశాసనం తత బ్రహ్మణాసమనుజ్ఞాత సోప్యుపవిశదాసని। పిమ్మట భగవంతుడు బ్రహ్మ తనకు వాల్మీకి మిక్కిలి ఆదరముతో చూపిన ఆసనముపై ఆసీనుడై వాల్మీకిని కూడా వేరొక ఆసనముపై కూర్చుండమని ఆజ్ఞాపించెను। బ్రహ్మదేవుడు ఆ విధంగా అనుమతించగా వాల్మీకి కూడా అతని కంటే చిన్నదైన ఆసనముపై ఉపవిష్టుడయ్యను। ఉపవిష్టే తదా తస్మిన్ సర్వలోకపితామహే తద్గతేనైవ మనసా వాల్మీకి ధ్యానమాస్థితః। లోకములకెల్లా పితామహుడే స్వయంగా తన ఎదుట కూర్చుండి ఉండగా ఆ క్రౌంచ పక్షిపై లగ్నమైన మనసుతో వాల్మీకి ఆలోచనామగ్నుడై ఉండెను।
पापात्मना कृतं कष्टं वैरग्रहणबुद्धिना यस्तादृशं चारुरवं क्रौञ्चं अन्यादकारणात् సహజమగ శత్రుత్వంతో క్రౌంచమును పట్టుకోవాలనే దుర్బుద్ధితో పాప స్వభావం కలిగిన ఆ బోయ ఎట్టి నింజమైన పనిచేసినాడు? లేకుంటే ఎవరైనా ఆ విధంగా మనోహరంగా కూయు క్రౌంచమును ఏ కారణము లేక చంపుదురా? శోచన్నీవ ముహు క్రౌంచీం ఉపశ్లోకమిమం పునః జగావంతర్గతమన భూత్వా శోకపరాయణ. క్రౌంచమును చంపగా చూడడం వల్ల దుఃఖితుడై మరలా ఆ క్రౌంచినే తలుస్తూ మాటిమాటికి శోకిస్తూ వాల్మీకి ఆ మా నిషాదా అను శ్లోకమును మనసులోనే పఠించెను. తమువాచతతో బ్రహ్మ ప్రహసన్ముని పుంగవం శ్లోక ఏవ త్వయా బద్ధో నాత్ర కార్య విచారణ. అంత ఆ బ్రహ్మ ఆ మునిశ్రేష్ఠుణ్ణి చూస్తూ నవ్వుతూ, మహర్షి, నీవు రచించినది ఒక శ్లోకమే, కానీ పద సముదాయం మాత్రము లేదా శాపమో కాదు. నీవీ విషయాన్ని గురించి చింతింపకము. మచ్చందాదేవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతి రామస్య చరితం సర్వం కురుత్వం ఋషి సత్తమా. భగవంతుని ఇచ్చ దానికి అధీనమైన నా సంకల్పము అనుసరించియే నీ నోటి నుండి ఈ వాక్కు వెలువడినది. అంతేకాని ఏదో అతర్కితముగా సంభవించినది మాత్రము కాదు. ఓ మునిశ్రేష్ట, నీవు రామచరితమంతయూ రచింపము. ధర్మాత్మనో గుణవతో లోకే రామస్య ధీమతః వృత్తం కథయ ధీరస్య యథా తేనారదాత్ శృతం. రాముడు ధార్మికుడు, ఔదర్యాది మహాగుణ సంపన్నుడు, ధీరుడు, పండితుడు. నీవట్టి రామచరిత్రమును నారదుని వల్ల వినినట్టులే సంక్షేపంగా రచింపము.